टी सेव अंटे तेलंगाना स्टूडेंट्स एक्शन फॉर वेकेंसीज एंड एम्प्लॉयमेंट आध्वर्यंलो ఈ రోజు దీక్ష చేయాలి అని నిర్ణయించడం జరిగింది. ఈ 26వ తేదీన ముందు పోలీసులకు దీక్ష చేసుకుంటాము అని మేము ఇంటిమేషన్ ఇస్తే, ఇందిరా పార్క్ దగ్గర పర్మిషన్ ఇవ్వాలి అని మేము లెటర్ ఇస్తే, పోలీసులు ముందు ఇక్కడ దీక్ష చేసుకోవడానికి వీల్లేదు అని రిజెక్ట్ చేశారు. అదే కోదండరామ్ గారి దీక్షకైతే ఇక్కడే పర్మిషన్ ఇచ్చారు. మరి టీసే ఆధ్యర్యంలో జరుగుతున్న మన దీక్షకు మాత్రం ఎందుకు అడ్డుకున్నారు పోలీసులు? ఏ రీతిలో అయినా ఏం చేసైనా దీక్షను అడ్డుకోవాలి అన్నది బిఆర్ఎస్ పార్టీ పోలీసులకు ముందుగానే ఆదేశాలు ఇచ్చింది. ఇక్కడ దీక్ష జరగడానికి వీల్లేదు కనుక అని బిఆర్ఎస్ పార్టీ చెప్పింది కనుక ఇక్కడ పర్మిషన్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ టీసేవు కోర్టుకు పోవడం జరిగింది. కోర్టు ద్వారా మేము దీక్ష చేసుకోగలగాలి అని కోర్టును అడిగితే, కోర్టు పర్మిషన్ ఇస్తే, ఆ తర్వాత మళ్ళీ ఆ పర్మిషన్ని తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే, ఇక కోర్టు పర్మిషన్ ఇచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ చేయగలిగింది ఏమీ లేకపోతే అప్పుడు 26వ తేదీన చేసుకోవచ్చు అని, చేసుకోవాలి అని మన పర్మిషన్ అడిగితే దానికి ఆమోదం తెలిపింది పోలీస్ డిపార్ట్మెంట్. సో ఇక్కడ 26వ తేదీన దీక్ష ఎలాగో చేయడానికి టీసేఫ్ ఫోరం పూనుకుంది కాబట్టి ఇక్కడ దీక్షను ఆపాలి అని ఎలాగైనా నిర్ణయించుకున్నారు కాబట్టి పోలీసులు కావాలని అదే పనిగా నేను ఒక్కదాన్ని సిట్ ఆఫీస్కు వెళ్తుంటే దాన్ని ఎలాగైనా రసాబసా చేయాలి, ఎలాగైనా నన్ను అరెస్ట్ చేయాలి, ఎలాగైనా రిమాండ్కు తీసుకువెళ్ళాలి, ఎలాగైనా జైల్లో పెట్టాలి, కానీ ఇక్కడ దీక్ష మాత్రం ఆపాలి అన్నది బీఆర్ఎస్ పార్టీ అయినా పోలీసులైనా గట్టిగా నిర్ణయించుకున్నారు. కాబట్టే ఒక్క ఆడది, ఒక్క మహిళ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున, టీసే ఫోరం తరఫున సిట్ ఆఫీసుకు వెళ్ళి ఒక్క పేపర్ ముక్క, ఒక్క రిప్రజెంటేషన్ ఇస్తామని వెళ్తే నాతో కార్యకర్తలు లేరు, నాతో నాయకులు లేరు. ఒక్కదాన్ని, ఒక్క మహిళను అడ్డుకోవడానికి పోలీసు ఫోర్స్ అంతా వచ్చింది. పోనీ ఒక మహిళ కదా, అడ్డుకుంటున్నది మేము మహిళను కదా అని కనీసం మహిళా ఫోర్స్ అయినా తెచ్చుకోవాలన్న ఇంగితం కూడా లేకపోయింది పోలీస్ డిపార్ట్మెంట్కి. ఇద్దరు మహిళలు ఉన్నారు. మొదట వచ్చినప్పుడు ఇద్దరే మహిళలు ఉన్నారు, మొత్తం అంతా మగవాళ్ళే ఉన్నారు. అంతమంది చేత నన్ను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. మగవాళ్ళ ఇంటి కూడా మీద మీదికి వస్తూ మీరు బయటికి అడుగు పెట్టడానికి వీల్లేదు అని ఆంక్షలు పెట్టారు. ఒక్క నేను ఒక్క పేపర్ ముక్క ఇవ్వడానికి సిట్ ఆఫీస్కు వెళ్తానంటే నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు? పోనీ నన్ను అరెస్ట్ చేయడానికి మీ దగ్గర వారెంట్ ఉందా అంటే లేదు. పోనీ నన్ను హౌస్ అరెస్ట్ చేస్తున్నట్టు మీ దగ్గర ఏదైనా ఆర్డర్ ఉందా అంటే లేదు. మాకు పైన నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అని ఒక్క మాట చెప్పి తప్పించుకుంటున్నారు తప్పితే అసలు నేను ఎందుకు వెళ్ళడానికి వీల్లేదు, నన్ను ఎందుకు అడుగు బయట పెట్టనివ్వడం లేదు అనే అసలు ఎక్స్ప్లనేషనే ఇవ్వలేదు పోలీసులు. మరి అలాంటప్పుడు నేను వెనక్కి ఎందుకు తగ్గాలి అని అడుగుతున్నా? నేను తగ్గకపోవడం తప్పు చేసినట్ట అని అడుగుతున్నా? అసలు ఆలోచన చేయండి. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను కదా. ఈ పోరాటం చేస్తున్నది ఎవరి కోసం, ఎందుకోసం? అసలు నాకు ఏమవసరం? రాజకీయాలు అంటేనే అసహించుకునేదాన్ని నేను. అలాంటి ఏదో రాజకీయాలు చేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు రావటం లేదని, అసలు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఎక్కడా కనిపించకుండా గల్లంతైపోయిందని, అసలు రుణమాఫీ లేదు, ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు, ఆరోగ్యశ్రీ లేదు, పేదవాళ్ళకి ఇల్లులు కట్టడు లేదు, జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చడు లేదు, మైనారిటీలకు కానీ బీసీలకు కానీ ఎస్టీలకు కానీ ఇచ్చిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోకపోతే
అప్పుడు కదా మేము పాదయాత్రలు చేసింది, అప్పుడు కదా మేము రాజకీయాల్లోకి వచ్చింది, అందుకు కదా మేము రాజకీయాలు చేస్తున్నది. అసలు నాకేం అవసరం? రోడ్ల మీద పడి ఆ పోలీసులతో కొట్లాడడం నాకు అవసరమా? వాళ్ళను కొట్టడమైనా, వాళ్ళ చేత తిట్టించుకోవడమైనా, వాళ్ళ చేత నెట్టించుకోవడమైనా నాకు అవసరమా? ఈ కేసులు నాకు అవసరమా? ఈ జైళ్లు నాకు అవసరమా? ఏది నాకు అవసరం? ఎందుకు చేస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ? ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఎక్కడా కనిపించకుండా పోయింది కాబట్టి. అసలు నిరుద్యోగ సమస్య ఉంది మన రాష్ట్రంలో అన్నదైనా ఈ పాలకులు కానీ అపోజిషన్ పార్టీలకు కానీ మేము చేసిన పోరాటం వల్ల తెలిసింది తప్పితే, అసలు లేకపోతే అసలు నిరుద్యోగ సమస్య ఉందని కూడా తెలుసునా వీళ్లకు? ఇదే ఇందిరా పార్క్ దగ్గర, ఇదే ఇందిరా పార్క్ దగ్గర ఇక్కడే అసలు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని స్థాపించక ముందే తెలంగాణ తల్లి సాక్షిగా 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తామని ఇక్కడ కూర్చొని చేస్తే, మేము ఇక్కడ నుంచి పాదయాత్రగా ఇక్కడ అనుమతి ఇవ్వకపోతే, ఒక రోజు ఇచ్చిన తర్వాత సాయంత్రానికి మమ్మల్ని ఎత్తేదైపోతే, మేము నడుచుకుంటూ వెళ్తుంటే నా చెయ్యి విరగొట్టి, నా జాకెట్ చింపి, నానా బీభత్సం చేసి నా దీక్షను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే, దీక్ష చేస్తానని మాటిచ్చాము, నిరుద్యోగుల కోసం ఆ మాట నిలబెట్టుకుంటాము అని మా ఆఫీసుకు వెళ్ళి 72 గంటల పాటు అసలు మెతుకు ముట్టకుండా నిరాహార దీక్ష చేసింది ఎవరు? ఆ తర్వాత కూడా ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష అని చెప్పి ప్రతి మంగళవారము మెతుకు ముట్టుకోకుండా దీక్షలు చేసింది ఎవరు? ఎందుకు చేశాం ఈ దీక్షలు? ముఖ్యమంత్రి కొడుకై ఉండి సిగ్గు లేకుండా వ్రతాలు చేసుకుంటున్నారు అని మమ్మల్ని హేళన